Hi, Amma, namaste. Hi. So, na peru Rajinder. Hi, Rajinder. Sir, naaku almost 4-5 years nundi telusu ante maa health circle lo unnam kabatti. End of the day, ikkada neeku vachina main reason entante andariki health panchadam. అంటే నేను వీడియో మార్కెటింగ్ అది చేస్తాను కాబట్టి నన్ను ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారు ఇలా వీడియో పట్టుకోవడం. సో ఈ సెంటర్ నుండి వీ వాంటెడ్ టు 10,000 మందినైనా 2020లో మినిమం ఒక 10,000 మందినైనా వీ వాంటెడ్ టు ఫ్లరిష్. అది ఎలా సాధ్యము అంటే మనం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుండి నేను అయ్యప్ప భక్తుండే మా నాన్నగారు గురు స్వామి చిన్నప్పటి నుండి స్వామి శరణం అదేమి జపాలు చేయడం లేకపోతే మాల వేసుకోవడం అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. బట్ మై అంటే మా నాన్నగారు హీ వాజ్ అ బ్యాంక్ సూపర్వైజర్ బట్ హీ వాజ్ ఆల్సో ఆల్కహాలిక్. అంటే స్వామి మాల 60 డేస్ 90 డేస్ వేసుకున్నా కూడా మిగతా రోజులు ఎవ్రీ ఆల్టర్నేట్ డే నో కరీంనగర్ మా పుట్టెల్లి కరీంనగర్ హీ యూస్ టు బూజ్. అంటే అండ్ హీ గాట్ అలా ఒక 40 to 50 ఇయర్స్ వరకు బ్యాంక్ లైఫ్ గడిపాక ఫైనలీ ఎండెడ్ అప్ ఇన్ అపోలో జూబ్లీస్. ఇక్కడే అపోలో జూబ్లీస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అండ్ బాగానే ఉన్నారు. డాక్టర్ హెల్దీగా ఉండమని చెప్పారు. 50-60 డేస్ బాగానే ఉన్నారు. అరే ఇప్పుడు నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది హెల్దీగా ఉన్నాను కదా అని మళ్ళీ కరీంనగర్లో ఈ స్టార్ట్ అయ్యి మళ్ళీ మందు తీసుకోవడం వల్ల స్టార్ట్ చేస్తారు. అండ్ వీ లాస్ట్ ఇన్ 2003లో మళ్ళీ అపోలో తీసుకొచ్చేటప్పుడు అప్పుడు కరెంట్ 2003లో అపోలో కరెంటలో పెద్ద హాస్పిటల్ ఏం లేవు. మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు అంబులెన్స్లో హీ పాస్ అవ్వదు. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉంటే హ్యాడ్ టు డిస్కంటిన్యూ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మా నాన్న చెరుకు రసం తాగేవాడు. ఆపరేషన్ అయిపోయి కూడా చెరుకు రసం తాగాడు. అండ్ హీస్ ఫేవరెట్ డ్రింక్ వాజ్ చెరుకు రసం అండ్ కపుల్ ఆఫ్ అదర్ డ్రింక్. సో ఆయనకు న్యూట్రిషన్ గురించి హెల్త్ గురించి చెప్పేవాళ్ళు లేక హీ పాస్ అవ్వ. రీసెంట్గా 2003లో ఐ లాస్ట్ మై డాడ్ వెరీ క్లోజ్. నౌ ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అండ్ మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు నిన్న కూడా కాల్ చేసి మంత్ అవుతావాలి అని ఫ్రెండ్స్ అన్నయ్య కూడా అన్నాడు పొద్దున్నకు అది ఏం చెప్తాను. ఎందుకంటే ఇంట్లో బాగా ప్రేమించే వాళ్ళు నాన్ననే నాన్నగారే పోయినాక వీ నో ఇట్ ఈస్ అడిక్షన్. 21 డేస్ 30 డేస్ 60 డేస్ 90 డేస్కి ఇది అడిక్షన్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అంటే అవేర్నెస్ చెప్పేవాళ్ళు ఉండరు, ఫస్ట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉండరు. ఉండేవాళ్ళు దొరికినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు మన మైండ్లో ఏముంటుంది ఆహా వీడు ఏదో అమ్ముతున్నాడులే వీడేదో చెప్తున్నాడులే మనకేదో. పొద్దు లేవగానే మనం కళ్ళు తెరుస్తాం బెడ్ మీద మీరు బ్యాక్ స్ట్రైట్ పెట్టండి బ్యాక్ ఊపిరి తీసుకోండి. మీకు ఒక్క సీక్రెట్ చెప్తాను అందరికీ కళ్ళు తెరవండి అమ్మా పర్లేదు. ఊపిరి తీసుకోవడం అనేది మనం ఏం చేయాలి అంటే ఎంత నెమ్మదిగా ఎంత డెప్త్గా తీసుకుంటే అంత హ్యాపీగా ఉంటాం. ఇది అందరూ తెలిసిన విషయమే కానీ ఎవరు చెప్పరు. వేదాస్లో ఉపనిషత్స్లో స్క్రిప్చర్స్లో భగవద్గీతలో బైబుల్లో ఖురాన్లో అంతలో ఉంది బట్ ఎవరు ఓపెన్గా చెప్పరు. ఎందుకంటే రియలైజేషన్ రాదు. తాబేలు 2-3 సంవత్సరాలు ఎందుకు బతుకుతుంది బ్లూ ఓషన్లో అంటే ఈ బ్యాక్ స్ట్రైట్గా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే లంగ్స్ విల్ బి ఇన్ ప్రాపర్ ఫామ్. మా స్కూల్లో పత్రులు గారు అందరూ చెప్తుంటారు అదే బ్యాక్ స్ట్రైట్గా పెట్టు బ్యాక్ ఇప్పుడు మామూలు కూర్చోండి పర్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ స్ట్రైట్గా పెట్టాలంటే కొంచెం డిసిప్లిన్ కావాలి. బ్యాక్ స్ట్రైట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే యువర్ లంగ్స్ విల్ బీ ఫుల్ ఫామ్. బేబీ బ్రీతింగ్ అంటాం కదా బెల్లీ బ్రీతింగ్. చిన్న పాప బేబీ వీళ్ళు ఏం చేస్తారు అంటే నువ్వు ఇక్కడ వచ్చింది స్వామి చిన్న స్వామి హౌ ఓల్డ్ ఆర్ యూ 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్? మా పాప శ్రేష్ఠ శ్రేష్ఠ మీస్ నా పేరు రాజ్ మీస్ రాజేంద్ర మీస్ మా పాప శ్రేష్ఠ మీస్. మా పాప కూడా లాస్ట్ 1 మంత్లో నాన్న ఐపోమాలు వేసుకుందాం అన్నది ఇంట్లో అన్నది. ఇది వాస్తవం ఈ వీడియో రికార్డ్ కూడా అవుతుంది మా వైఫ్ని చూపిస్తాను మనకి. ఎందుకంటే మా పాప అన్నది చిన్నప్పటి నుండి నా మనసులో ఏదన్నా సడన్గా ఏదన్నా భయం వచ్చినా దెబ్బదాకినా ఫస్ట్ గుర్తొచ్చిన దేవుడు ఐపో స్వామి. బికాస్ చిన్నప్పటి నుండి నాన్నగారిని చూస్తాను
ఇంట్లో పూజ లేదు. సో మనం ఇప్పుడు స్లోగా బ్రీదింగ్ డీప్గా బ్రీదింగ్ చేయాలి అంటే యువర్ టమీ షుడ్ బి ఇట్స్ టమీ ఈజ్ ద బ్యాటరీ. పొట్ట మనకు బ్యాటరీ ఎనర్జీ సోర్స్ బ్రెయిన్ కాదు. అందరూ బ్రెయిన్లో నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి నేను బాగా చదువుకుంటాను అది అంటాను కూర్చో యా కూర్చో. సో టమ్మీ మనకు బ్యాటరీ ఎనర్జీ సోర్స్ టమ్మీలోకి వెళ్ళి చాలా ఇప్పుడు మన బ్యాటరీలు ఉంటాయి చూడండి కార్లో బ్యాటరీ స్కూటర్లో బ్యాటరీ కిక్ స్టార్టర్ అది బ్యాటరీ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ లైట్ కూడా ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి వస్తుంది. మనకు పొట్ట ఇట్స్ ఎనర్జీ సోర్స్. ఎనర్జీ సోర్స్లోకి వెళ్ళి ఎనర్జీ రావాలి అంటే చెత్త తినడం మానే. చెత్త తినడం అంటే నాన్ వెజ్ మన కోసం పుట్టలేదు. అంటే నాన్ వెజ్ ఎవరు మనం ఆబ్వియస్ మీరు అందరూ పొట్టు పెట్టుకున్నారు కాబట్టి నేను తింటారు అనుకోలేదు. బట్ వెజిటేరియన్ ఫుడ్ కూడా హెల్త్ ఉంటుంది అందులో లైఫ్ ఉంటుంది. ఆకులు తింటే కూడా ఆకులు ఏడుస్తాయి అది అని అట్లా ఏడ్చేవాళ్ళు ఏడ్పించే వాళ్ళు ఉంటారు. బట్ మనకు నాన్ వెజ్ తింటే ఏంటంటే మన పొట్టలకి బయటకు వెళ్ళడానికి 8-10 గంటలు అవుతుంది. మన బాడీలో ఈ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఎట్లా డిజైన్ చేశారు అంటే దేవుడు భగవంతుడు ఏదైతే ఫుడ్ తొందరగా వెళ్ళిపోతుందో మనకు శక్తినిచ్చి అది తినాలి. అంటే ఏది తిన్నా లాలాజలం లాగా చేయాలి. బాగా నమ్ములు బాగా నమ్ములు అంటారు. ఏది తిన్నా అన్నం తిన్నా బాగా నమ్ములు. టీవీ దిక్కులు తీసుకుంటారు టీవీ చూసుకుంటానే టీవీ ప్రోగ్రామ్ ఆన్ చేస్తేనే మనకు ముద్ద నోట్లోకి పోతుంది. లేకపోతే అది ఏదైనా సినిమా చూస్తేనే లోపలికి వెళ్తుంది ముద్ద. అది ఇంట్లో చూస్తున్నా మింగేస్తాం అది ఎక్కువ నమలం. సో ఎవరికి ఇప్పుడు ఈ నమలకు పోవడం వల్ల మనకి స్ట్రెస్ ఎవరికి పెడుతున్నాము పొట్టకు పెడుతున్నాం. పొట్టకి ఏం కావాలి లిక్విడ్ కావాలి. లిక్విడ్ అంటే లాల బాగా నమిలి చాగటి కోటేశ్వరరావు గారు చెప్తారు లేకపోతే వేరే వాళ్ళు చెప్తారు పంతులు. సో ఇక్కడ మీకు సతీష్ రెడ్డి సార్ హీఈస్ మై గురు హీఈస్ మై కోచ్ ఇన్ హెల్త్ వైజ్ ఐ ట్రీట్ హిమ్. సందీప్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఐ సీన్ హిమ్ స్ట్రగుల్ ఆల్సో. నాకున్న మార్కెటింగ్ స్కిల్స్తోని వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. వేరే వాళ్ళని చాలా మంది చూసాం ఆన్లైన్లో మా ఫ్రెండ్స్ మా గురువులు వేరే కోచెస్ వాళ్ళకు నెలకు కోటి నెలకు సంవత్సరం సంవచ్చరానికి 1 crore నుండి 5 crore చేస్తారు. వీ హ్యావ్ ప్రూఫ్స్ ఆల్సో ఫేకింగ్ కాదు. నెలకు 1 lakh చేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి 4 crore చేసే వాళ్ళు ఉన్నారు. వీ నో దోస్ పీపుల్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ దేర్ ఫర్ లాస్ట్ ఒక డీకే నుండి ఫాలో అవుతున్నారు. మాకేంటి అంటే ఇప్పుడు ఇందులో ఈఎంఆర్ ఉన్నాడు ఈఎంఐ ఉంది మాకు తెలిసిన స్కిల్ సెట్ని బట్టి జాబ్ మైండ్ సెట్తోనే కాదు జాబ్ ఎవరికైనా దొరుకుతుంది. 30,000, 30,000, 50,000 జాబ్ ఎవరికైనా దొరుకుతుంది. కష్టమే కాదు ఈ కాలంలో గూగుల్ ఉన్నంత కాలం స్మార్ట్ ఫోన్ ఉన్నంత కాలం. హెల్త్ మంచిగా ఉంటే ఏ జాబ్ అయినా సంపాదించవచ్చు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే పొట్ట కరెక్ట్ ఉందనుకోండి మన కాన్స్టిపేషన్ ఉండదు. కాన్స్టిపేషన్ అంటే మార్నింగ్ సరిగా రాదు అంటాం అది కాన్స్టిపేషన్. హెల్త్ హెల్త్ మోషన్ సరిగా రాదు. కాన్స్టిపేషన్ అంటే గట్టిగా బిగబట్టాలి. హెల్త్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది ఏ ఎందుకు మోమాటం అనేది అంటారు. సో కాన్స్టిపేషన్ వల్ల మనం ఎక్కువ పట్టించుకోము. ఈ పొట్ట సరిగా ఉంటాయి ఈ బ్యాటరీ ఇది ఎందుకు బ్యాటరీ ఈ నాడి అనేది అమ్మ నుండి కట్ చేస్తాం మనం కానీ ఇందులో 7200 నాడీస్ కనెక్ట్ అయ్యింది మన బాడీలో. మీ అందరికీ తెలుసు ఈ 7200 నాడీస్ ఇక్కడ కనెక్ట్ అవ్వడం మన పైన బ్రెయిన్ నుండి కింది మోకాళ్ళ వరకు అంటే కింది పాదరక్షల వరకు ఇవన్నీ ఇక్కడ నరాలన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇది సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని యాక్టివేట్ చేయాలంటే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే కొంచెం వాకింగ్ చేయాలి లేకపోతే బేసిక్ బ్రీదింగ్ అనేది డీప్ అండ్ స్లోగా ఉండాలి. స్లోగా ఇన్హేల్ చేయాలి స్లోగా ఎక్స్హేల్ చేయాలి. యోగాకి వెళ్ళినా యోగా గురువు యోగా మాస్టర్ ఇదే నేర్పిస్తారు. కానీ మన మనస్సు అనేది ఈ కోతి లాంటి మనస్సు అనేది అంటే ఈ మైండ్ అనేది మంకీ మైండ్ అంటుంది. మంకీ మైండ్ మనను స్లోగా బ్రీదింగ్ చేయమంటే వేరే కాడికి వెళ్తుంది ఆలోచన మళ్ళీ వేరే కాడికి వెళ్తుంది వేరే కాడికి వెళ్తుంది. అయ్యో మా పెద్ద మీట్లన్నది మా కట్లన్నది అయ్యో వాళ్ళ ఇంట్లన్నది వాళ్ళు డబ్బులు ఇస్తాను వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు మార్కులు వస్తాయనే మార్కులు రాలేదు చదువుకున్నది గుర్తుండలేదు. ఈ మంకీ మైండ్ ఏం చేస్తుంది అంటే మంకీ ఏం చేస్తుంది కోతి పరిగెత్తుతూ ఉంటారు ఒక కోతి ఒక్క చెట్టు మీదలు ఒక చెట్టు మీద అట్లా మన మైండ్ కూడా ఒక ఆలోచనకి వెళ్ళి ఇంకో ఆలోచన పరిగెత్తుతూ ఉంటారు. సందీప్ ఇప్పుడు చెప్పే స్టోరీస్లో కూడా అల్లు అర్జున్ బస్సు చూశారు కానీ ఆయన అక్కడే టెంట్లో ఉన్నాడు అది అవేర్నెస్. అంటే మీరు ఆయన చెప్పేది మీరు కూడా అలా స్టోరీస్ చెప్తూ యూ కెన్ గ్రో ఇన్ లైఫ్.
ఇక్కడికి వచ్చేది ఓన్లీ షేకులు దాగి ఏదో మీకు మీకేదో ఇచ్చి మీకు డబ్బులు సంపాదించుకోవడం కాదు. యు ఆల్ కెన్ గ్రో. మీకు ఇప్పుడు వీ కెన్ గ్యారంటీ యూ సతీష్ రెడ్డి సార్ తోని ఆర్ టెక్నా తోని ఆర్ డిఫరెంట్ ఆఫ్ ఐపీఎల్ దీని ఈ సెంటర్ లాంచ్ అయినప్పుడు కూడా వచ్చాను. అండ్ ఐ ఫీల్ దిస్ వెరీ ఆస్పిషియస్. ఇట్స్ లైక్ ఎ టెంపుల్ ఫర్ అస్. హెల్దీ టెంపుల్ అంటే ఇప్పుడు ప్రతి గుడిలో ప్రతి వేరే మతస్థుడు వచ్చినా కూడా ఈవెన్ ఇఫ్ ఇట్స్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం గై హూఎవర్ కమ్స్ వీ నో మనకు ఎంత హోలీయో మనకి ఇంట్లో వెళ్ళినప్పుడు. సో నేను మొత్తం ఈరోజే చెప్పడానికి రాలేదు బట్ కాన్స్టెంట్గా రెగ్యులర్గా వస్తుండండి. ఎందుకంటే మీకు మైండ్ అనేది మళ్ళీ మంకీ మైండ్ పరిగెత్తుంటుంది అటు ఇటు. వాళ్ళు ఏం చెప్తారు, చుట్టాలా చెప్తారు, ఆడపోయి షేకులు తాగినావా, ఓకే అద్దాయినా, ఏమైంది లా తగ్గినా, అయితే ఏమైంది, నువ్వు ఏమైనా మోడలింగ్ చేస్తావా, నువ్వు ఏమైనా హీరో అయిదాం అనుకుంటున్నావా, అది ఏదేదో చెప్తారు. ఇది అంతా ఫిజికల్ కాస్మెటిక్ అట్రాక్షన్ కోసం కాదు. పొట్ట మంచుకుంటే మనసు బాగుంటుంది. ఓకే, మనసు అంటే ఇది అంటారు బట్ మైండ్, మనసు, బ్రెయిన్, ఇట్స్ ఆల్ అవేర్నెస్. మళ్ళీ ఇప్పుడు మీరు డీప్గా బ్రెత్ తీసుకోండి, డీప్గా వదలండి. ఇది మీరు చెప్తే చేస్తున్నారు బట్ మీరు ఏం చేయాలి అండి, ఎవ్రీ బ్రెత్లో మీరే చేయాలి. ఇప్పుడు మీరు సెంటర్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంటారు నడుచుకుంటారు, మళ్ళీ స్లోగా బ్రీదింగ్, స్లోగా ఎగ్జేలింగ్, ఇన్హేలింగ్, స్లోగా. మీరు ఎంత స్లోగా ఎంత డీప్గా చేస్తే అంత హ్యాపీగా ఉంటారు. ఈ స్లో బ్రీదింగ్, స్లో ఎగ్జేలింగ్ అనేది ఇది మాకు వన్ ఒక 3 డే కోర్స్ ఉంది బట్ మీకు మొత్తం కోర్సు గురించి చెప్పని అవసరం లేదు. ఆ కోర్సు మొత్తంలో నేర్పించేది మా లక్ష్య పెట్టి నేర్చుకున్నాం. 100 రూపాయలు పెట్టి ఏం నేర్చుకున్నాము, స్లోగా బ్రీదింగ్ చేయాలరా బాబు. నిజం, నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి టు ప్రూవ్ ఇట్. అండ్ హ్యావ్ మై సర్టిఫికేట్స్ ఆల్సో, లింక్డ్ఇన్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి మా సర్టిఫికేట్. బట్ నాకు నేర్పించిన వాళ్ళు దే ఆర్ గ్లోబల్ ట్రైనర్స్, ఇంటర్నేషనల్ ట్రైనర్స్. అండ్ దే మేడ్ ఇట్ అదర్ షేక్ సార్ సంథింగ్ సార్. నేను చెప్పేది ఏంటి అంటే మీరు కాన్స్టెంట్గా రండి. వేరే వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తే వినరు ఫస్ట్. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి మీకు ఇక్కడ బొండా ఉంది, బజ్జీ ఉంది అంటే వస్తారు. చెప్తారా చికెన్ పకోడా ఉంది అని చెప్తే వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఒప్పుకోదు. ఏమున్నది ఆడ తీసుకుపోతావు, బ్రెయిన్ వాష్ చేస్తారు అది అని కూడా అంటారు. అది వేరు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మన పొట్టను నీట్గా ఉంచుకుంటున్నామా లేదా. ఇల్లునే శుభ్రపరుస్తామమ్మా డైలీ. పొట్టను శుభ్రపరచడానికి చాలామంది ఏడుస్తారు. మళ్ళీ ఏంటి ఫ్రై పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైలు, ఆ టిక్టాక్ వీడియోలలో ఉండ చూడండి, వాళ్ళ అమ్మ ఆలు ఫ్రైలు తీసుకొచ్చిస్తే షీజ్ లైక్ తినరు. బట్ వాళ్ళ అమ్మాయి మళ్ళీ చెత్తపుట్లో తీసుకెళ్ళి మెక్డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి ఇస్తే ఓ మై గాడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఆ వీడియోలు చూసారా లేదు. సో నేను ఏం చెప్తున్నానంటే యూఆర్ సీన్ ఇట్ రైట్. అదేంటంటే ఈ వాంటెడ్ మన మైండ్కి ఏం కావాలి అంటే కొత్తదనం కావాలి. ఎప్పుడు కొత్తదనం కావాలి, ప్రతి 5 నిమిషాలకి కొత్తదనం కావాలి, ప్రతి 2 నిమిషాలకు కొత్తదనం కావాలి. సో మనం వెళ్ళి మళ్ళీ బిర్యానీ తినడము, లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇదంతా ఎవ్రీథింగ్. మీరు జిమ్కి వెళ్ళినా, యోగా చేసినా, ఎక్కడికి వెళ్ళినా, నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఈరోజు వచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ యూ. 1st జనవరి ఐ థాట్ సతీష్ రెడ్డి సార్తో సందీప్తో అది స్పెండ్ అనుకున్నాను. బట్ మీరు తెలుసుకోవాల్సిన ఒకటే సత్యం ఏంటంటే స్లోగా బ్రీదింగ్ చేయాలి. డాల్ఫిన్ 1000 సంవత్సరాలు ఎందుకు బతుకుతుంది అంటే కూడా అందుకోసం, అది స్లోగా బ్రీదింగ్ చేస్తుంది. టార్టాయిస్ అనేది ఒక బ్రెత్ 4 మినిట్స్లో తీసుకుంటుంది. ఒక బ్రెత్ అంటే ఇన్హేల్ ఎక్సేల్, ఒక ఇన్హేల్ ఒక ఎక్సేల్ 1 బ్రెత్. మనం ఏం చేస్తాం, సరిగా బ్రీదింగ్ చేయాలి. 15 20 సార్లు బ్రీదింగ్ చేస్తాం. వాడు ఇదన్నాడు, వాడు అదన్నాడు, వాళ్ళ అమ్మది నన్ను మా కాస్త మా సార్ ఇదన్నాడు, నాకు జాబ్ రావట్లేదు, మా కొడుకు నా మాట్లాడిన మాటినట్లేదు, మా బిడ్డ నా మాటినట్లేదు, అన్ని టెన్షన్ పెట్టాను. బ్రీదింగ్ ఎక్కువ చేస్తాం. ఉపనిషత్స్లో, వేదాంత్స్లో, స్క్రిప్చర్స్లో రాసి ఏముంది అంటే మనందరికీ ఒక బ్రెత్ కౌంట్ ఉందని. ఇది వాస్తవం. సగటి గోటేశ్వరరావు గారైనా, ఏ పరిస్థితులైనా, చిన్న జీఏ స్వామి గారికి వెళ్ళినా ఇది వాళ్ళకి తెలిసిన విశ్వసత్యం. బట్ వాళ్ళు చెప్పలేరు. చెప్పినా ఎందుకంటే మన మైండ్ ఒప్పుకోదు, నమ్మదు. ఎందుకంటే ఇది మామూలు మైండ్ కాదు, డ్రంకెన్ మంకీ అంటాం. డ్రంకెన్ మంకీ అంటే కళ్ళు తాగిపోతే ఎలా ఉంటుంది, చిన్న చిన్న బాగా పరిగెత్తుతుంది. మైండ్లో చాలా ఆలోచనలు,
బట్ పాము లేకపోతే తేలు కాటేసిన మంకీకి డ్రంకెన్ మంకీకి ఇంకా మైండ్ ఎలా పరిగెత్తుతుంది? ఏదైనా పాము ఆ తేలు కాటేస్తే ఇంకా ఎక్కువ పరిగెత్తుతుంది. బయట జనం పరిస్థితి అది. ఆ పోలీస్ లీడర్ అన్నాడు వాళ్ళ మైండ్ అంతా ఇట్లా ఫాస్ట్గా పరిగెత్తుతుంది సార్, వాళ్ళని ఆపలేము మనం. వాళ్ళని ఆపడం అంటే గుడ్లో మెడిటేషన్ చేయడం, డైలీ మెడిటేషన్ చేయడం, ఓకేనా? మీరు షేక్లు చేయండి, తాగండి, స్ప్రెడ్ చేయండి మాట, అమ్మాయి అయినా ఎవరికైనా ఇంకా ఎక్కువ చెప్తారు. సో ఓన్లీ పర్పస్ ఇస్ మీ పొట్టను, మీ బ్యాటరీని క్లీన్గా పెట్టుకోండి. ఇప్పుడే కాదు, మేబీ ఇంకొక మనమంతరం లిటరల్లీ మేము ఇంకో 50-60 ఇయర్స్ బతుకుతుంది, ఆయన 50-60 ఇయర్స్, మనమంతరం ఒక 30 ఇయర్స్ బతుకుతాం. 20-30 సంవత్సరాల కన్నా తర్వాత మనందరికీ అల్టిమేట్ గోల్ 6th grave yard. దాన్ని ఎవరు చేయించలేరు కదా, మరణంని ఎవరు చేయించలేరు, అందరం చచ్చిపోతాం, అది ఒక వాస్తవం. మన అల్టిమేట్ గోల్ ఇస్ టు డై. సార్ చచ్చడం మీ మరి నాకు చేయలేదు తాగాలి అంటే అది ఏం తిన్నా మంచిగా తిని హ్యాపీగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా షేర్ చేస్తా అంటే అమ్మ మీరు రావాలి ఫస్ట్, మీరు రండి, మీరు ఇక్కడ రండి, ఏదైనా మాట్లాడండి మీ హెల్త్ పరంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు రావడం, షీ ఆఫ్ ఆల్ ద పీపుల్ షీఈస్ ద, మీరు వస్తారా ఏదైనా చెప్తారా, ఏదో చెప్పండి. 15 సంవత్సరాలు ఏమేమి తిన్నారు చెప్పండి, చెప్పండి అమ్మ. రండి, మీరు ఎన్ని రోజుల నుండి తీసుకుంటారండి? 2 రోజులా, 1 రోజులా, 3 రోజులా? 19 డేస్. రండి, మీ ఎందుకంటే మీకు అదృష్టం, ఎందుకంటే హాస్పిటల్కి పెట్టాల్సిన బిల్లులు మీరు మీ ఆరోగ్యానికి పెడుతున్నారు. ఎందుకంటే మనం 100 రూపాయలు 1000 రూపాయలు మందులకు పెడతాం, కానీ అరటి పనులకు రూట్స్కి పెట్టడానికి మంచి ఒప్పదు. ఎందుకంటే మనకు ఓవర్ నేర్పు ఇవ్వలేదు, ఏం కొట్టుకుంటాం 100 రూపాయలు పెట్టి పందులు తర్వాత, కానీ డాక్టర్ ఏమైనా రాస్తే 200-300 అరే మెడికల్ షాప్ పోయి కొంటాం. ఇది వాస్తవం. మీరు చెప్పండి అమ్మ, మీరు ఎప్పటి నుండి తీసుకుంటున్నారు? ఎలా మీరు మీరంతా ఫ్యామిలీయా? ఇంకేం చెప్తారు, ఫ్యామిలీ అంటే ఇక ఫ్యామిలీ అంటే కష్టం, ఓపెన్ చేయలేము ఒక్కొక్కరు. వేరే వాళ్ళు అయితే షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరు ఫ్యామిలీ కాబట్టి మీరు చెప్పండి. ఓ పని చేద్దాం, అందరూ పిలిచోండి, అందరు రండి ఇక్కడికి, లేకపోతే ఇక్కడే ఉండండి, అక్కడే నిల్చోండి, ఇది ఫ్యామిలీ వీడియో తీద్దాం మనం.